నమస్తే మై సెల్ఫ్ సరసిజ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ దండాలను జీపీలుగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ దే సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన స్ట్రాంగ్ రూమ్ కేస్ మిస్సింగ్ పై కొనసాగిన విచారణ ప్రజా ప్రతినిధులు మీడియాను అనుమతించని పోలీసులు ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి అర్జీలు స్వీకరించిన పెద్దపల్లి కలెక్టర్ అంతర్గాంలో పీపుల్స్ మార్చ్ యాత్ర ప్రారంభం సీఎం కేసీఆర్ పై బట్టి విక్రమార్క విమర్శలు ఇక వార్తల్లోని వివరాలు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల దశాబ్దాల నాటి కలలను నెరవేర్చామన్నారు మంత్రి కేటీఆర్ ఇప్పటివరకు ప్రజలకు చేసిందేంటో చెప్పిన తర్వాతే ఇతర పార్టీల నాయకులు ప్రజలను ఓట్లు అడగాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు ముందుగా మండలంలోని దుమాల గ్రామంలో యాదవులు తలపెట్టిన బీరప్ప కళ్యాణ వేడుకలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్కు గ్రామస్తులు యాదవులు ఘనస్వాగతం పలికారు అనంతరం రాజన్నపేట గ్రామంలో 35 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనానికి అలాగే మనవూరు మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాల అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చిన్నారులతో ముచ్చటించారు అనంతరం మండలంలోని దేవినిగుట్ట తండా బూకురుపల్లి తండా గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు అనంతరం తిమ్మాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు కాగా తన దత్తత గ్రామమైన రాజన్నపేట గ్రామస్తులతో కేటీఆర్ ముచ్చటించారు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు డబ్బులు మంజూరు అయినప్పటికీ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని స్థానిక సర్పంచ్ను మంత్రి ప్రశ్నించారు సర్పంచ్ వెంటపడి పనులు వెంటనే చేయించుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు బీడీలు చుట్టే అక్క చెల్లెలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి దశాబ్దాల గిరిజనుల కలను నెరవేర్చామన్నారు ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఇప్పటి వరకు ప్రజలకు చేసిన పనులు ఏంటో చెప్పాకే ఓట్లు అడగాలని సూచించారు అన్ని తండాలు గ్రామ పంచాయతీలైన రాష్ట్రంలో 3400 తండాలు పంచాయతీలైన దశాబ్దాల కల గిరిజనులు మా తండాల మా రాజ్యం ఉండాలి ఇలా వాళ్ళు సర్పంచ్లైనరు 30,000 మంది ప్రజాప్రతినిధులైన గిరిజన బిడ్డలు మనం ఇట్లా ప్రతి వర్గం ప్రతి కులం ప్రతి మతం పేదరికమే గీటు రాయిగా అందరికీ కూడా మంచి చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది ఆడపిల్ల ఉడితే లక్ష్మీదేవి కాబట్టి 13,000 మగ పిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు వస్తుందని చెప్పి అట్లా పంపిణీ చేస్తే కేసీఆర్ కిట్లు ఒక్క రాజన్నపేటలో 51 మందికి మొత్తం కలిపి 6,57,000 రూపాయలు అభివృద్ధికి సంక్షేమానికి అన్నిటి కలిపి వచ్చిన పైసలు 20,38,00,000 రూపాయలు పని చేసినా కాబట్టి మళ్ళీ నన్ను గెలిపి ఇంకా మంచిగా చేస్తా అని చెప్తాను మరి నా మీద పోటీ చేసిన వాళ్ళు కూడా ఆ మాట చెప్పాలని అవుతారు నేనేం చేసినో చెప్పాలి వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినో చెప్పాలి
ఇలా కేంద్రంలో బీజేపీ ఉన్నది. వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పాలి, మరి కేంద్రంకి వెళ్ళి ఏమిచ్చిరో చెప్పాలి, రాయనపేటకి ఏమిచ్చిరో చెప్పాలి, ఎల్లారెడ్డిపేటకి ఏమిచ్చిరో చెప్పాలి, సిరిసిల్లకి ఏం చేసిందో చెప్పాలి, రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలి. ఏది చెప్పకుండా ఉత్తరాయన వచ్చి లొడలొడలొడ వాగుతా, కేసీఆర్ తిరుగుతా, ఇట్లా అంట అట్లా అంట, నాలుగు తీయటి పుల్లటి మాటలు చెప్తా, అవతల పడతా అంటే మనం పిచ్చోళ్ళం కాదు. ఎడమైన మాటలు వినే ఇదివరకు ఆగమైన తెలంగాణ వచ్చినాక జగిత్యాల జిల్లా ధర్మపురి 2018 అసెంబ్లీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కీస్ మిస్సింగ్ పైన విచారణ కొనసాగింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ కోసం ఢిల్లీ నుంచి అధికారుల బృందం వచ్చింది. ఇందుకోసం కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయు కళాశాలలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్ నాటి ఎన్నికల సిబ్బంది విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే కోర్టు నోటీసులను జారీ చేసింది. ధర్మపురి అసెంబ్లీ ఎలక్షన్స్ పిటిషన్ వ్యవహారంలో స్ట్రాంగ్ రూమ్ కీస్ మిస్ అయిన ఘటనలో విచారణ కొనసాగింది. ఈసీఐ నుంచి వచ్చిన అధికారులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీలో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా గతంలో జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన గుగులోతు శరత్, గుగులోతు రవితో పాటు ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషా, అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ధర్మపురి ఎన్నికల అధికారి భిక్షపతి విచారణకు హాజరయ్యారు. ఈసీఐ నుంచి విచారణ జరిపేందుకు గాను ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ కిరణ్ కుమార్ హాజరయ్యారు. 2018 నుంచి తాజాగా స్ట్రాంగ్ రూమ్ కేసు మిస్సింగ్ ఘటన వరకు పలు వివరాలు ఆరా తీశారు. విచారణకు వచ్చిన అధికారులు సిబ్బందిని మినహా మరెవరినీ పోలీసులు లోనికి అనుమతించలేదు. ఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు కాలేజీ చుట్టూ పోలీసులు పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వీకరించి ఎందుకంటే ఇక్కడ ధర్మపురి నియోజకవర్గం దళితులకు సంబంధించి కేటాయించిన నియోజకవర్గం, ఒక తోటి దళితునికి అన్యాయం జరిగిందని ఒక అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గారు మేము కోర్టును ఆశ్రమించినప్పుడు, ఆ కోర్టును ఆశ్రమించినటువంటి స్ట్రాంగ్ రూమ్ కీసే మిస్ప్లేస్ అయినాయంటే దానికి ఎవరు బాధ్యులు? ఎవరికి ఎవరు దీనివల్ల ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళకి లాభం జరుగుతుంది అంటే ఖచ్చితంగా 100% మంత్రి కృపణేశ్వర్ గారి యొక్క ప్రమేయము 100% దీని మీద మాకు అనుమానం ఉన్నది. అనుమానం నివృత్తి చేసుకోవాలనే విషయంతోనే ఇలా మేము కోర్టుకు మా ఒక అప్పీల్ చేసినాం. దాని ద్వారా ప్రత్యేక అధికారి వచ్చిండు. నిజంగా కూడా ఆయన కూడా సచీలుడు, నేను నిజాయితీగా గెలిచినానని ఆయనకు నమ్మకం ఉంటే ఆయన కూడా జిల్లా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ముఖ్యమంత్రిగా దృష్టికి తెలియసి ప్రత్యేక అధికారిని పంపించి దీన్ని ఎంక్వైరీ జరిపించచ్చు కదా. ఎందుకు ఇది ఇప్పటివరకు 7వ 10వ తారీఖు జరిగింది, ఇలా 7వ తారీఖు అయింది, ఈరోజు 17వ అయింది, ఇప్పటివరకు ఎందుకు మాట్లాడతాడు? ఆయన మాట్లాడాలి కదా, నేను క్యాబినెట్ మంత్రి ఉన్నా, నేను న్యాయంగానే గెలిచిన, నా అభ్యర్థి కోర్టులో నా మీద తప్పుడుగా ఆరోపణ చేస్తుంది, కోర్టు నిర్ణయం ప్రకారం మేము కట్టుబడి ఉంటాము, కానీ ఇప్పుడు ఏదైతే తారాలు పోయిందో నేను ఎంక్వైరీగా నేను క్యాబినెట్ మంత్రిగా నేను ఎంక్వైరీ ఆదేశిస్తున్నా, తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఆదేశిస్తలేడు? ప్రజావాణి దరఖాస్తులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. జిల్లా సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. నేటి ప్రజావాణికి మొత్తం 39 దరఖాస్తులు రాగా వాటిని ఆయా శాఖల అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్లతో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమలు తెరిపించలేని కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు వెళ్లడం విడ్డూరంగా ఉందని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో ఆయన పీపుల్స్ మార్చ్ యాత్రను ప్రారంభించారు. అసమర్థ నాయకుల పాలనలో రామగుండం నియోజకవర్గం వెనుకబడిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి తీరుతామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అడుగడుగున అవినీతి రాజ్యం ఏలుతోందన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతి పాలనను సాగిస్తున్నారని, స్వప్రయోజనాల కోసమే కాని ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేశారని అసహనం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల కుంభకోణంలో స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. తక్షణమే బాధితులకు డబ్బులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చందర్ ఎన్టీపీసీ బూడిదను సైతం వదలడం లేదని, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. అంతర్గాంలో మూతపడిన స్పిన్నింగ్ మిల్,
వీవింగ్ మిల్ తో పాటు బీ పవర్ హౌస్ ను విస్తృతపరిచేందుకు అధికార పార్టీ నాయకులు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొనిపోయే క్రమంలో మా ఈ రెండు మండలాలకు కూడా నీళ్లు కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజానికు పెద్దఎత్తున పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ని ఎల్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రెండు మండలాల ప్రజానికానికి మంచినీళ్లతో పాటు సాగునీళ్లు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రాజెక్ట్ మొదలు పెట్టడం జరిగింది. కానీ దురదృష్టం గత 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల ఖర్చు పెట్టింది ఇరిగేషన్ శాఖ పేరు మీదని చెప్పి, కానీ ఈ రెండు మండలాలకి నీళ్లు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు మాత్రం ముందుకు తీసుకుని వెళ్ళట్లేదు. రెండు మండలాలకి సాగునీళ్లు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి ఈ శాసనసభ్యుడు పైన తప్పనిసరిగా రెండు మండలాల ప్రజానీకం పూర్తి స్థాయిలో నిలబెట్టి అడగాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను భావిస్తా ఉన్నాను. వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ నెలకొంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కావడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం స్వామివారికి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు తర్వాత శ్రీ లక్ష్మీ గణపతితో పాటు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, అందుకోసం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రతినిధులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మండల ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బాలాజీరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. మండలంలో శాఖల వారీగా పేరుకుపోయిన సమస్యలపై సభలు చర్చించారు. ఎంపీటీసీలు సర్పంచుల సమస్యలపై అధికారులను నిలదీశారు. సుల్తానాబాద్లో మార్చురి లేక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఎంపీటీసీలు అధికారులను నిలదీశారు. పోస్టుమార్టం సెంటర్ను పెద్దపల్లికి తరలించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 5 మండలాలకు పెద్ద దిక్కుగా ఉన్న సుల్తానాబాద్లో ఆధార్ సెంటర్ లేకపోవడం విచారకరమని పలువురు అభిప్రాయపడ్డారు. 6 నెలలు గడిచినా ఆధార్ సెంటర్ను పునరుద్ధరించడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, తహసీల్దార్ యాకన్న, ఏఎంసీ చైర్మన్ బుర్ర మౌనిక శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. నా దృష్టి పెట్టుకుని ప్రతి పనిని జాగ్రత్త చేయాలి. ప్రజలకు నేరేటట్టు ఉండాలి. ఉన్న దాంట్లో మనం పనిచేసుకుని మనకున్న వనరులతో పనిచేసుకుని పోయేటట్టు ఉండాలి. ఉంటే ఈ కష్టం ఉంటుంది. మనం ఈ కష్టం పడతామనే ప్రజాప్రతినిధి అయితే అయ్యి నాకు కష్టం ఏంటంటే ప్రజాప్రతినిధి అయిన కనుకనే కడుపు నొప్పి ఉంటుంది, కాలు నొప్పి ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళకు ఉంటుంది. మనకు కావాల్సిన కోరుకునే ఇళ్ళ ఖర్చు నాకు కాళ్ళు వేయాలి, కడుపు వేయాలి అనుకునే ఇళ్ళ ఖర్చు కదా. ఇక మన దీన్ని ఇబ్బంది పడేది పైసలు ఖర్చు పెట్టే ఇట్లా పనులు అరే ఖర్చు పెట్టేవారు వచ్చినాయి కాదు మనం
ఐసారి ఖర్చు పెడతామని ఖర్చు పెట్టేస్తే ఇంకే మళ్ళీ ఇంకా దానికి మళ్ళీ బాధపడి ఆయన అంత చివరికి ఇప్పుడు రేపు ఎలక్షన్ లో మనం దీని ఫలితం అంతా ప్రజలకు ఈ ఎలక్షన్ లో ఈ పనులను మనం ప్రజలకు చూపిస్తే ఆ ఫలితం మనకు ఇస్తారు ఈ సమయంలో మనం మనం శరీరం పని చేయకుండా ఆ ఫలితాన్ని మనం పొందకుండా ఉంటే ఇక మనం చేసి కూడా వ్యర్థమే కదా చేసి కూడా వ్యర్థమే కదా అది అర్థం చేసుకుని ఆలోచించాలి చనిపోయడంతో ఆ బాధలో ఉన్న వాళ్ళు ఇంకా ఇలా ఇలాంటి బాధతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి వాళ్ళకి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన సుల్తాన్బాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టంని చేసే సేవల్ని మళ్ళీ తిరిగి అందించవలసిందిగా ఎమ్మెల్యే గారిని అలాగే కలెక్టర్ గారిని కోరుచున్నాను. సుల్తాన్బాద్ మండలంలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ దాదాపు ఒక 6 నెలల క్రితం విడుగుపాటుతో సేవల్ని నిలిపివేయడం జరిగింది. 6 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా కూడా ఆ సెంటర్ని రీఓపెనింగ్ చేయడం లేదు. కావున ఈ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చీఫ్ విప్ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాలలో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతులకు 3 రోజుల పాటు నీళ్లు వస్తాయని, సరిపోని పరిస్థితుల్లో మరికొద్ది రోజులు గడువు పొడిగించేందుకు కృషి చేస్తానన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. జిల్లా కేంద్రం నుంచి జూలపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలను పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, తహసీల్దార్, ఎంపీడీఓ, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి చర్యలు తెలుసుకోవాలి. గతంలో ఈరోజు ఇప్పుడు వీళ్ళు ఇంకో 2-3 రోజులు కావాలి అని అంటే మాట్లాడగానే ఏసీ గారు వెంటనే స్పందించినటువంటి తీర్చు. గతంలో మేము చూసినాం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసినాం, ఆ రోజు నీరు రావాలి అని అంటే ఎంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉండేనో, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండేనో కూడా మనం చూసినాం. సాగునీరు కావచ్చు, ప్రతిసారి ఇట్లా ఏదైనా ఈ టైంలో కనుక ఏదైనా మండల మీటింగ్కి పోవాలంటే మేము చాలా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆడిపోగానే బిందలతో ప్రదర్శన చేస్తారు, ఆగునీళ్ళు ఇవ్వమంటారు, మొత్తం నీళ్లు పూర్తిగా ఎండిపోయింది, బోర్లు ఎండిపోయింది సార్, మాకు బోర్లు ఇవ్వండి సార్, ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు బోర్లు ఏం చేయండి సార్ అనేటువంటి డిమాండ్స్ చూస్తాం. పెద్దపల్లి జిల్లా మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకుంది. క్లీన్ అండ్ గ్రీన్ గ్రామ పంచాయతీ విభాగంలో ఎలిగేడు మండలం సుల్తానాపూర్ జీపీ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా షీల్డ్ ప్రశంసా పత్రంతో పాటు 50 లక్షల రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. కాగా ఈ అవార్డు రావడం పట్ల జిల్లా అధికారులు, ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. स्वच्छ हरित गांव की श्रेणी में सुल्तानपुर को जाता है तेलंगाना से. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ నాయక్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామగుండం సిపి రెమా రాజేశ్వరితో కలిసి ముందుగా క్రీడాకారులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్పోర్ట్స్ పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో యువకులు సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఇంతకు ముందు కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు ఒక గొప్ప విషయం చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరు పండుగ చేసుకున్నప్పుడు పోలీస్ అధికారులు మాత్రం బయట నిలబడి డ్యూటీలు చేస్తుంటారు. అలాంటి అధికారులకి ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది ఒక పండుగ. ఇది మన పోలీస్ పండుగ. ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ అవర్ బాడీస్ అండ్ అవర్ మైండ్స్, ఫిజికల్ యాక్టివిటీస్ ఫర్ ద బాడీస్ అండ్ అ లాట్ ఆఫ్ మెంటల్ హ్యాపీనెస్ ఫర్ అవర్ మైండ్స్ అండ్ సోల్స్ అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడ పనిచేసినటువంటి పోలీస్ అధికారులు, సివిల్ వింగ్లు, ఏఆర్ వింగ్లు, హోంగార్డ్ అధికారులు అందరు కూడా కలిసి వచ్చి ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీ లాగా అందరు కూడా కలిసి వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తూ, రకరకాల స్పోర్టింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ, ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేస్తూ, ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో పాటు అన్ని యాక్టివిటీస్ని పాల్గొంటూ లాస్ట్ ఒక టీమ్ స్పిరిట్తో పాటు ఆ ట్రాఫీ తీసుకెళ్ళడం అనేది నిజంగానే ఒక పండుగ వాతావరణంలో ఇది ప్రతి సంవత్సరం కూడా మన దగ్గర జరగాలి. ఇది ఒక మంచి ఆరంభం.
దీనికి మీరందరూ కూడా చాలా కష్టపడి నేను ఎనక ఉండి మీరు పని చేశారు కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మన డిసిప్లిన్ వాళ్ళకి ఫిజికల్ గా మెంటల్ గా రెండు విధాలుగా కూడా కొంత రిలాక్స్ అవడానికి చాలా హెల్ప్ అవుతది కాబట్టి రామగుండం ఇంతకుముందు చెప్పినప్పుడు రామగుండం కమిషనరేట్ అయ్యి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయినా కూడా ఫస్ట్ టైం ఇప్పుడే స్పోర్ట్స్ ఈవెంట్ పెడుతున్నారని చెప్పారు సో ఈ ఐడియా తీసుకొచ్చి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మేడంకి ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ ఫస్ట్ అదేవిధంగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ వల్ల మనకి పార్టిసిపేట్ చేసే అందరి మధ్యలో కూడా ఒక టీమ్ స్పిరిట్ కావచ్చు ఒక కోఆర్డినేషన్ కావచ్చు ఇది చాలా హెల్ప్ అవుతుంది ఫర్దర్గా అది మన పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి అందరు పార్టిసిపెంట్స్ కూడా ఈ 3 డేస్ స్పోర్ట్స్ మీట్ ఏదైతే ఉందో దాన్ని అందరు మంచిగా పార్టిసిపేట్ చేసి ఈ స్పోర్ట్స్ ఈవెంట్ని బాగా ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చే ఆపర్చునిటీ అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేసి ఆ స్పోర్ట్స్ని కూడా కొంత ఎంజాయ్ చేస్తాం మనం ఫిజికల్గా మెంటల్గా రిలాక్స్ అవుతాము తర్వాత మనము డ్యూటీ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ జనగామ శరత్రావు జడ్పీటీసీ గుండం నర్సయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందన్నారు అన్నదాతలకు అండగా నిలిచేందుకు రైతు బంధు రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే గ్రామాలలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు ఉప సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదనే ఆలోచన మీద వారు ఈ వల్ల వడ్ల కొనుగోలు సెంటర్లు కూడా ముందుగానే పెట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు ఎన్ని ఇబ్బందులు పెట్టి డబ్బులు ఇవ్వనప్పటికి కూడా మన ముఖ్యమంత్రి గారు డబ్బును ఎక్కడికే అరేంజ్ చేస్తారో తెలియదు కానీ రైతులకు ఇబ్బంది జరగకుండా ఇవాళ ఇంటి దగ్గరనే వచ్చేసి ఏ గ్రామంలో వడ్లు కొనుగోలు చేయడం అనేది ఇది గొప్ప మనసున్న ముఖ్యమంత్రి గారు వారు ఉండడంతోనే మనకు ఏ రైతు కూడా ఇబ్బంది జరుగుతలేదు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాలతో పాటు ఇవాళ రైతులకైతే ఏ ఇబ్బంది లేకుండా కరెంటు కానీ నీళ్లు కానీ వడ్ల కొనుగోలు కానీ ప్రతిదీ కూడా వారు చేస్తూ ఉన్నారు కాబట్టి కూడా మీరు అగ్ని ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు పెద్దపల్లి ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆదిత్య టవర్స్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పెద్ద పెద్ద భవనాల నిర్మాణంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచించారు గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎండీ సిరాజుద్దీన్ చంద్రయ్య శ్రావణ్ కుమార్ నరేందర్ పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పేదల హక్కుల కోసం సిపిఐ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు దేశంలో ఎమ్మెల్యే ఎంపీలను వెలకట్టే దౌర్భాగ్య పరిస్థితులు వచ్చాయన్నారు తమకు 26 రాష్ట్రాలలో పార్టీల కమిటీలు ఉన్నాయని కానీ వాటి గుర్తింపు రద్దు చేయడం ముమ్మాటికి బీజేపీ రాజకీయ కుట్రే అని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు పేపర్ లీకేజీ విషయంలో నిరుద్యోగులతో దోబూచులాడుతోందన్నారు అలాగే 2 కోట్ల ఉద్యోగాలు ప్రసమత్రం ఇస్తానన్నాడు ఎందుకు ఇవ్వలేదు అలాగే నేను ఈ దేశానికి చౌకీదారుగా ఉంటాను అంటే కాపలదారుగా ఉంటాను నేను తినను ఇంకో తినని ఏమన్నాడు ఏం జరుగుతుందో ఒక్కసారి మనం పరీక్షిస్తే అర్థమవుతా ఉంది ఎంత అవినీతి కుంభకోణాలు కొనసాగుతున్నాయో నేను చెప్పనక్కర్లేదు ఇవాళ ఆధారిదే మరి మనకందరికీ తెలుస్తూ ఉంది 50,000 కోట్ల ఆస్తున్నటువంటి ఆదాని 9 ఏళ్లలోనే 13 లక్షల కోట్లకి ఎత్తా విరిగిపోయినాడు లేదా అంబానీ ఆస్తులు కానీ మిగతా కార్పొరేట్ సంస్థల ఆస్తులు కానీ ఎందుకు అంజనీయం తోకలాగా పెరిగిపోయినాయని చెప్పి ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంతేకాదు వైపుల ధరలు మండుతూ ఉన్నాయి పెట్రోలు డీజిల్ గ్యాస్ సిలిండర్ ధర 423 నుంచి 1,112 పెరిగిపోయింది అలాగే వంటల ధరలు సబ్బుల ధర నూనె ధరలు అన్నీ పెరిగిపోయినాయి సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది ఇలా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రచించినటువంటి ప్రశ్నించే గొంతుకలకు కళ్ళవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రశ్నించే గొంతుకలపైన రాజద్రోహ కేసులు పెట్టి జైల్లో పంపుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ ఆదాని సోలార్ కంపెనీ ఉద్యోగి
హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా బాధితుడు దశరథ మీడియాతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. తాను గత 5 ఏళ్లుగా సోలార్ కంపెనీలో అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. ఇటీవల ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన స్థానంలో మరొక వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చారని, తనను డీమోట్ చేశారని వాపోయాడు. తనకు న్యాయం చేసేంత వరకు కిందికి దిగేది లేదని తేల్చి చెప్పాడు. సమాచారం అందుకున్న కంపెనీ ఉన్నత స్థాయి సిబ్బంది న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు ఆందోళన విరమించాడు. 5 సంవత్సరాలుగా సోలార్లో మన ఏది సూపర్వైజర్గా చెప్తున్నా, మొన్న ఒకసారి కొత్త రూల్స్ వచ్చినాయని ఒక ఏఎస్ఓ ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటా అన్నాడు. అదే దానివల్లనే నేనేమన్నా కంప్యూటర్ ఆపరేటర్ ఇదివరకు చేసిన వెంకటేష్ను కంప్యూటర్ ఆపరేటర్గా పెట్టుడు. నేను ఏఎస్ఓ ఉన్న ఇందు 5 సంవత్సరాల నుంచి చెప్తున్నా పెట్టురా అంటే దానికి నువ్వు డిఓ గురించి మన కంప్యూటర్ ఆపరేటర్ గురించి మాట్లాడకు అని నన్ను బెదిరించి నన్ను గార్డ్ వేసుకుంటే వేసుకోలేకుంటే లేదని నన్ను ఏఎస్ఓ డ్యూటీ నుంచి తీసేసారు. దానికోసం ఎక్కిన 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాం సార్. ఇలా 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. పెద్దపల్లి జిల్లా మంతినిలోని పెంజేరు కట్ట హనుమాన్ దేవాలయంలో మన్య సూక్త పూర్వ అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది వేద పండితులు పాల్గొన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న సూర్యుని యొక్క తాపం తగ్గి వాతావరణం చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వేద పండితులు అవధానుల పురుషోత్తం తెలిపారు. త్వరలో పట్టణంలోని అన్ని హనుమాన్ దేవాలయాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, నాయకులు చిలుక రమేష్, శ్రీనివాస్, విష్ణు పాల్గొన్నారు. ఎక్కడే చిన్న సమస్య వచ్చినా ఇది నా బాధ్యత, ఒక విలేకరిని రాయడమే కాకుండా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని సంబంధిత అధికారులు కూడా మాట్లాడి ఫలానా దగ్గర కరెంటు 4 గంటల నుంచి లేదు ఎందుకు ఇస్తారని చెప్పి మీరు కూడా ప్రశ్నిస్తున్నట్టు, లేదా రోడ్డు మీద గుర్తులు పడ్డా ఏ దృష్టి మీ దృష్టికి వచ్చినా కానీ సంబంధిత అధికారులతో మీరు మాట్లాడుతున్నది కూడా నేను చూడ జరుగుతుంది. ఇది కూడా ఒక సామాజిక కోణంలో సాంఘిక దురాచారం రూపాపణలో కానీ సంఘంలో విచ్ఛిన్నకర శక్తులకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు కూడా ఎలాంటి భేషాజాలను పోకుండా ఎలాంటి భయం లేకుండా జంకు లేకుండా కూడా. జగిత్యాల జిల్లా కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రవళి అనే గర్భిణికి 24 వేళ్లతో ఒక మగ శిశువు జన్మించాడు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రానికి చెందిన రవళి నిన్న సాయంత్రం డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రాగా వైద్యులు పరీక్షించి నార్మల్ డెలివరీ చేశారు. డెలివరీ అనంతరం బాబును చూడగా కాళ్లకు చేతులకు కలిపి మొత్తం 24 వేళ్లు కలిగి ఉన్నాడు. ప్రస్తుతం తల్లి శిశువుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా జన్యుపరమైన లోపాల కారణంగానే కొన్నిసార్లు ఇలాంటి శిశువులు జన్మిస్తారని డాక్టర్లు చెప్పారు. అయితే సాధారణ ఇక్కడ మేము ఎర్గట్ల విలేజ్ నుండి వచ్చింది. అయితే మేము ఇక్కడ సాధారణంగా డెలివరీ చేశాము, సాధారణ కాన్పు చేశాము. పుట్టినాక తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. పుట్టినాక బాబుకి మొత్తం చూస్తే బాబుకి 2 చేతులకి 6-6 వేలు, కాళ్ళకి కూడా 6-6 వేలు, మొత్తం 24 వేలతో పుట్టాడు. బాబు తల్లి ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇది మన మెడికల్ దాంట్లో చాలా రేర్గా జరుగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ.